నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో 8వ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు. ఈ వయసులో అసలు ఏం కష్టం వచ్చిందో నా అమ్మాయి ఆత్మహత్య చేసుకుందో. ఈ కాలం పిల్లలకి ఆలోచన తక్కువ ఆలోచన. మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను. అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాంట్ మీ పర్మిషన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థాంక్స్ యువర్ ఆనర్. ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు? 11/7/2011 ఒక కంప్లైంట్ వచ్చింది. అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం. అందుకు తగిన ఆధారాలు తమకు సమర్పించానండి. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు. మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. నీ మీద నేరం మోపబడింది. మిగతా వాళ్ళు నీతో కలుపుకుని మాట్లాడకూడదు. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, నీ తోడ పుట్టిన సొంత అన్న. గడచిన 25 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు. అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ గా టేకప్ చేసింది. మిస్టర్ శివ, ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది. ఆ అమ్మాయి చావుకి వీడే కారణమని నాకు సందేహం వచ్చింది. నేనే వీడిని కొట్టి చంపేస్తుండేవాణ్ణి. కానీ వీళ్ళంటి ఎదవలకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది. అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. మొదట్లో వాళ్ళు నమ్మలేదు. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి ఇంట్లోంచి ఫోటోలు విడిచిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు. ఆ ఫోటో వల్లే దొరికిపోయానా? లేదు, ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి? ఇద్దరు ఒకే మాదిరిగా ఉండటం వల్ల ఈ ఫోటోని ఆధారంగా తీసుకోవడం కుదరదు. వర్కౌట్ అయిపోయింది. దొరికేవరా? ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది. ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదైంది. దీనికి మీరేం చెప్తారు? అయ్యండి సార్, నేను నిజాయితీగా లాయర్ని. నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుంది, వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు. నేను బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను. అంత మాత్రం నేను నేరస్తూనే అవుతానా సార్? ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను, మీరు ఎత్తలేదు, నేను చస్తాను, నా చావుకు మీరే కారణం అవుతారా? అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్? వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. అనే నా మీద నేరం మోపుతున్నావు, పర్వాలేదు, నేను నీ తమ్ముడిని. కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు. తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతారు. చెత్త నా కొడక. చూడండి మీ ముందే ఎంత కోపడుతున్నాడు. డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ ది కోర్ట్. ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా మాట్లాడండి. నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు. మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ ని పిలిచి అడగండి సార్, వాళ్ళని చెప్పనివ్వండి. ఆ తర్వాత నా గురుశిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను. నా బిడ్డలిద్దరూ దుర్మార్గులు కారండి. నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసల్లా తెగ కొట్లాడుకుంటున్నారు. చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు. ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం విడదీస్తుంటాం. ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు. నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి. పెద్దవాడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. అయ్యా, మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి. ఒకరోకే, నెక్స్ట్. అయ్యా నమస్కారం. అయ్యా, తమ్ముడుకు కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు. ఇక్కడ ఏంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు. ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందయ్యో? మంచి పాయింట్ బయటకు లాగాడే. పేషగా ఏమేమో అసిస్టెంట్ గా పెట్టుకున్నా. నా కొడుకు ఏ తప్పు చేసి ఉన్నాడు? వీడు తప్పు చేసేవాడు కాదయ్యా. మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్మూలం చూస్తే
మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు. ఇతనే నేరస్తుడని నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా? చేసిన ప్లాన్ భలే వర్కౌట్ అయింది. రేషకు ఎస్కేపే. మొన్న నిజమేదో మీతో చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏం లేదు. కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసుపరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు, శారీరకంగా కూడా బాధపడి ఉండాలి. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది, వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయండి. వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది, ఈ లోకానికి తెలుస్తుంది. మళ్ళీ ఇరికించావు కదరా. వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి. శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి, నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ రిపోర్టు కోర్టుకు సమర్పించేలా చూడాలని, అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది. దిస్ కోర్ట్ ఇస్ అర్జెంట్. తప్పు చేసి తప్పించుకోవడం చూస్తున్నావా? రిపోర్ట్ రానిరా, ఇరికించావు కదా, నీ అంత చూస్తాడ్రా.